చెడు వ్యసనాలకు బానిసై డబ్బులు సులువుగా సంపాదించాలని ఆశతో ఉపాధి చూపించిన ఆ షాపులోనే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. తిన్నింటి వాసాలు లెక్కించే సామెతగా ఆ షాపులోనే దొంగతనానికి పాల్పడి తన వికృత బుద్ధిని చూపించాడు. ముందుగా అదే షాపులో ఆ యజమానిని నమ్మించి పెళ్లిళ్లకు వీడియోలు ఫోటోలు తీయాలని కెమెరాలు అద్దెకు తీసుకుని వెళ్తాడు. కొన్ని రోజుల పాటు అద్దెను సాఫీగానే కట్టి తన నిజాయితీని చూపిస్తాడు. అప్పుడే ప్రారంభమైంది ఆ దొంగ వికృత బుద్ధి. షాపులో యజమాని లేని సమయంలో ఆ షాపులోనే కన్నం వేసి కెమెరాలు దొంగలించి సరదాగా విలాసాలు చేస్తూ గడుపుతూ ఉండేవాడు. ఇదే అతని నైజం. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో చోటు చేసుకుంది. మూడు వీడియో కెమెరాలను దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అమలాపురం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన పృథ్వీ పవన్ కుమార్ స్వామి చెడు వ్యసనాలకు బానిస, డబ్బులు సులువుగా సంపాదించాలని ఆశతో అమలాపురం పట్టణంలో ఎస్కేబీఆర్ కాలేజ్ వద్ద ఉన్న అన్నపూర్ణ డిజిటల్ వీడియో షాప్ వద్ద నుండి కెమెరాలను స్వామి అద్దెకు తీసుకుని తరువాత అద్దె రుసుముతో సక్రమంగా అందజేసేవాడు. తర్వాత కలిగిన దుర్బుద్ధితో ఓనర్ లేని సమయంలో షట్టర్లు తొలగించి సుమారు 5 లక్షలు విలువ చేసే 3 కెమెరాలను దొంగిలించాడు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పట్టణ పోలీసులు డిఎస్పీ వై మాధవరెడ్డి పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీలాల్, ఎస్ఐ ఎస్ బాబు, క్రైమ్ పోలీస్ సిబ్బంది అయితా బత్తుల బాలకృష్ణ, బత్తుల రామచంద్రరావు, మామిళ్లపల్లి సుబ్బరాజు, లంకడి శ్రీను, మల్లాడి హరిబాబు, దొంగ అర్జున్లు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడు వద్ద నుండి 3 వీడియో కెమెరాలను స్వాధీనపరుచుకుని ముద్దాయిని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత అతను వెంటబడి ఈరోజు నిన్న అరెస్ట్ చేయడం జరిగిందండి. దీనిలో సిఏ గారిని, ఎస్ఐ గారిని, తర్వాత క్రైమ్ టీమ్ అందరిని అభినందించడం జరుగుతుంది. ఎస్పీ గారి తరఫున మనకి ఈ నెల 4వ తారీఖున సాయంత్రం మనకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా మనకి పవన్ కుమార్, భవానీ సత్య పవన్ కుమార్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అన్నపూర్ణ శ్రీ డిజిటల్ షాప్ నందు, అంటే తన షాప్ నందు ఫోటోగ్రఫీకి సంబంధించిన ఈ లెన్సులు కెమెరాలు 5 లక్షల 30 వేల విలువైన సామాగ్రి పోయినట్లు మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని బేస్ చేసుకొని మన క్లూస్ టీం, తర్వాత సిఏ గారు, ఎస్ఐ గారు బృందాలుగా ఏర్పడి వారి అతని కోసం తీవ్రంగా గాలించడం జరిగిందండి. అక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సహాయంతో తర్వాత మిగతా అన్ని రకాల టెక్నికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం లాస్ట్కు నిన్న పృథ్వీ పవన్ కుమార్ స్వామి ఇందిరానగర్ కాలనీకి చెందిన బండారునగర్ గ్రామానికి చెందిన పృథ్వీ పవన్ కుమార్ స్వామిని, ఏజ్ అరౌండ్ 25 ఇయర్స్, ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి దొంగిలించబడిన పూర్తి లెన్సుల్ని, 3 కెమెరా, Z6 నికాన్ కెమెరాని, కెనాన్ కెమెరాని, కెనాన్ లెన్స్ కెమెరాని, వాటన్నింటిని 5 లక్షల 30 వేల రూపాయల సామాగ్రిని మొత్తం రికవరీ చేయడం జరిగిందండి. అతను ఈ క్రైమ్కి ఒక వెహికల్ వాడడం జరిగింది. ఆ బండిని కూడా మనం దీంట్లో సీజ్ చేయడం జరిగింది, బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. తదుపరి రిమాండ్ పంపడం జరుగుతుంది. వాటిని ప్రైవేట్ కార్యక్రమాలకు కానీ ఎక్కడైనా కార్యక్రమాలు ఉపయోగించుకుంటూ అలా జీవనోపాధితో తీసుకునేవాడు. తను కూడా ఒక షాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ కెమెరాలు దొంగిలించినట్టు మనకు అతని ఉద్దేశం తెలపడం జరిగిందండి. దాన్ని బేస్ చేసుకొని నిన్న ఎవరు లేని సమయం చూసి ఆ షాప్లో చొరబడి, ఆ షాప్ను తాళాలు ఓపెన్ చేసి చొరబడి ఆ షాప్లో సామాగ్రి అంతా తీసుకొని వెళ్ళడం జరిగిందండి.